ట్రైలర్లో చూసాం పవన్ కళ్యాణ్ గారు ఫుల్ జోవియల్గా మంచి కమర్షియల్గా చాలా క్యారెక్టర్ చాలా అసలు బాగా ఎంజాయ్ చేశారు. సో దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా చేశారు సినిమా? మీరు సినిమా చూడండి సార్, మీరు సినిమా ఫస్ట్ రోజు మీరు చూస్తారు కదా, మీరు ఫోన్ చేస్తారు కంగ్రాచులేషన్స్ అని మెసేజ్ పెడతారు. అంటే మీరే ఫస్ట్ ఎవరు కదా ఫుల్ ఫ్లెచ్డ్ ఫైనల్ వెర్షన్కి. నేనైతే అసలు మాక్సిమం ఇక్కడే పడుకుంటున్నాను సార్ స్టూడియోలోనే, బికాస్ నేను అంటే ఆ సినిమా స్కోర్గా చాలా ఆకలిగా ఉంది. సినిమా సాంగ్స్కి ఆకలికైనా సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకలి ఎక్కువ ఉండింది ఈ సినిమాకి. మీరు బ్యాలెన్స్ కూడా చేసుకోవాలి, బ్యాడ్జెట్ కూడా మేమే ఉందిగా. అది ఉంటుంది సార్, డెఫినెట్గా అది వదులుకోం సార్, లేకపోతే మనకి ఇంత ఇంత మనల్ని ఇంత ట్రస్ట్ చేయరు కదా అందరూ. సో మనం ఈరోజు లాస్ట్ సినిమా వెళ్ళేంతవరకు ఇంకా డీటెయిల్స్ థియేటర్లో పడుకుంటున్నాం కాబట్టి. అది ఏ సినిమాకైనా సార్, ఏ సినిమాకంటే కొన్ని సినిమాలు ఫెయిల్ అవుతాయి, కొన్ని సినిమాలకి మనమే సరిగ్గా చేయలేదు ఇంకా బాగా చేసి ఉండొచ్చు అని మీరు చెప్పినట్టు, కొన్ని సినిమాలకి అలా చేసి ఉండొచ్చు ఇంకా చేసి ఉండొచ్చా, ఇంకా లేకుండా ఇంకా లేకుండొచ్చా అనిపిస్తూ ఉంటుంది సార్. బట్ అది ఏదో డివోటెడ్గా ఇది చేయాలి అనేది మాత్రం విషయం కాదు. అది ఆ టైంలో అది తీసుకున్న సైజ్ ఆ మెచ్యూరిటీ మన బ్రెయిన్లో మనం ఏం ఓ ఇది అదిరిపోద్ది అని మనం తీసుకున్నా అది అది ఇదవుతుంది తప్ప కావాలనేది ఓకే ఇలా చేసేద్దాం అలా ఉండదు సార్. ఆ సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్తో వెళ్ళాం సార్ మనం. వి ఆల్వేస్ లైక్ టు ఎలివేట్ థింగ్స్ సార్. అది ఉంది ఇండస్ట్రీలో, అది కూడా ఉంది. ఏంటి పవన్ తమన్ గారు అవుట్పుట్ వచ్చేదాకా ఏ నైట్ అయినా రోడ్ రెండు లేని ఇంకా అలాగా ఉండి ది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వండి ఆయన ట్రై చేస్తాడని ఉంది. లేట్ చేస్తాడని ఎలా ఉందో ఆ లేట్ దీనికోసమే కూడా ఉంది, నేను కాదనట్లే. బట్ సేమ్ టైము మీరు ఎంత కన్విన్స్ చేయాలని చెబుతున్నా, అంటే మీ భాష మాకు అర్థం కాకపోవచ్చు కానీ ఆ సినిమా ఎంత తీసుకుంటుంది అనిపిస్తుంది, ఈ లాంగ్వేజ్ మాకు అర్థం కాదు కానీ మాకు వచ్చేసరికి ఏంటి అనిపిస్తుంది అంటే క్యాచీగా ఉందా పాట, కొత్తగా ఉందా అన్నది. రెండోది ఏమైందంటే మీరే అన్నట్టుగా ఇవాళ వరల్డ్ అంతా ఓపెన్ అయిపోయింది, పక్క లాంగ్వేజ్లోను డబ్బింగ్ సినిమాలు కావచ్చు అన్నీ ఒకేసారి ప్యాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతున్నాయి, వాటిలో ఆ హెవీనెస్ ఆ సాంగ్స్ కొత్త కొత్తగా వినిపించేసరికి మన వాళ్ళకి తమనొద్దు ఆయన కావాలి ఈయన కావాలి ఇట్లా డిమాండ్లు. ఓకే సార్, ఇప్పుడు నేను కూడా హిట్ ఇచ్చినప్పుడు నాకు నేను కావాలి వాళ్ళు వద్దు వీళ్ళని పీకండి అంటారు. ఇది ఒక ఇది ఒక సర్కిలే సార్, ఇది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మన పాటలు వచ్చినప్పుడు మన సైజ్ వచ్చినప్పుడు అది మనకి మళ్ళీ రిపీట్ వస్తుంది సార్, ఇది ఒక సైకిలే సార్. దీన్ని మనం ఎక్కువ హెడ్కి తీసేసుకోకూడదు సార్, మన ఫామ్ పోతుంది. మన టార్గెట్ మనం పెట్టుకుంటూ వెళ్ళాలి, మనం ఎప్పుడు ఆ దానికి జోన్లో వెళ్ళి దాని ట్రాప్లో పడిపోకూడదు. ఇప్పుడు మనం ఏం అవుట్పుట్ ఇస్తామో మనకు తెలుసు, మన బాధ్యత మనకు తెలుసు సార్. మనం అది విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సార్, వీ నో అవర్ సైజెస్ అన్నీ చూస్తాం. బట్ ఇవి చూస్తాం ఏం ట్రెండ్ అవుతుంది, ఇది ట్రెండ్ అవ్వట్లేదు, ఏది బాగుంది, ఓకే ఇది అప్గ్రేషనా, వీ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ ఫిల్మ్ సార్. అఖండ నుంచి కొన్ని ఎస్ అఖండ నుంచి కొన్ని మంది కొన్ని నేర్చుకున్నారు, అలా వైకుంఠపురం నుంచి కొన్ని మంది ఓ పాటలు ఇలా కూడా చేయొచ్చా, ఒక కమర్షియల్ సినిమాలో 6 పాటలు ఇచ్చి ఇలా చేయొచ్చా, పాటలే లేని రోజుల్లో పాటలే వద్దు తీసేసేయండి 2 నిమిషాలు పాటలు చాలు, ఒక పాట కూడా వద్దు సినిమాలో, మాంటేజ్ సాంగ్స్ చాలు అన్నప్పటికీ 6 పాటలు తీసుకొచ్చి దింపి దాన్ని సైజ్ పెంచి అలా వైకుంఠపురం గేమ్ చేంజర్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, మ్యూజికల్ ఇండస్ట్రీ ఎస్పెషల్లీ చెప్తున్నాను. వాట్ ఎవర్ ఇట్ ఇస్ మ్యూజికల్గా ఆ సినిమా మొత్తం రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టి ఒక కొత్త ట్రెండ్ సృష్టించింది. పాటలే కావాలి, పాటలే వెడ్డింగ్ కార్డు, మళ్ళీ ఒక పెళ్లికి వెడ్డింగ్ కార్డు లేదు. అదే కదా, అదే చెప్తున్నాను కాదు, వైకుంఠపురం ఇచ్చిన తమన్ను మాకు ఇలాంటి పాటలు ఇచ్చేదే కదా వాళ్ళ బాధ అంతా ఫ్యాన్స్. అన్నిసార్లు అన్ని జరగవు, కొన్నిసార్లు గేమ్ చేంజర్ అవ్వచ్చు కానీ అట్లీస్ట్ గేమ్లో నిలబడాలి. అది ఎక్కడో అప్పుడు సాంగ్స్లో ఫెయిల్ అవుతే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వచ్చేస్తుంది, ఎక్కడో వస్తుంది. సైజులు మేము చేసుకుంటూ వెళ్తాం, అది అయితే మేము వదలం, ఆ సైజు మనం పట్టేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు అదే నేను చెప్పాను కదా, ఒక్కొక్క సినిమా ఒక్కొక్క సైజ్ తీసుకుంటుంది సార్. అయితే మేమైతే కాంప్రమైజ్ అవ్వం సార్, మే విల్ ట్రై టు గివ్ అవర్ బెస్ట్.